राष्ट्र ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసిన మహిళల రక్షణలో భాగంగా ప్రతి జిల్లాలో మనం దిశా పోలీస్ స్టేషన్స్ ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది సో అప్పుడు మన దిశా పోలీస్ స్టేషన్ కు సెపరేట్ గా బిల్డింగ్ లేకపోవడం వల్ల మచిలీ అది ఎందులోనూ మహిళల రక్షణ అనేది ప్రధానంగా మనం టాప్ ప్రయారిటీ కింద తీసుకొని ఆ ఓల్డ్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో 2010 లో ఒకటి బిల్డింగ్ ను టోటల్ గా మన దిశా పోలీస్ స్టేషన్ గా రెనోవేట్ చేయడం జరిగింది దీనికి కలెక్టర్ గారు ఆర్థిక సహాయం చేశారు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాంతో మనం ఆ పోలీస్ స్టేషన్ ను మహిళా దిశా పోలీస్ స్టేషన్ కావాల్సిన అంకులతో దాన్ని మనం రాష్ట్ర మన హోమ్ మంత్రి గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి మన మంత్రి వారి లోపేరినాని గారు కొడాల నాయని గారు వారి ఆధ్వర్యంలో ఒక మనం ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది మార్చి మంత్ లో దాని తర్వాత సబ్సిక్వెంట్ గా ఈ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మనం షిఫ్టింగ్ చేయాలని దాంట్లో భాగంగా ఇక్కడ ఓల్డ్ చిలకలపూడి పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఉన్నది దాని రినోవేషన్ టేకప్ చేశాము ఈ కరోనా కార్యక్రమం వల్ల కొద్దిగా డిలే అయింది ఈ రోజు మనం ఈ రినోవేటెడ్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మన గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది చాలా సంతోషం రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్ మన ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ సంవత్సరం ఉమెన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ గా మనం డిక్లేర్ చేయడం జరిగింది సో అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ టాప్ ప్రయారిటీ జనరల్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ తో పాటు అత్యంత ముఖ్యమైన ప్రయారిటీస్ మహిళల సంరక్షణ చిల్డ్రన్ అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ రావడమే రావడానికి చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళ పోలీస్ స్టేషన్ కు వచ్చి వాళ్ళ సమస్యలు మనకు చెప్పుకుని ఇమ్మీడియట్ గా సత్వర న్యాయం వాళ్ళకి చేయడమే ప్రధాన లక్ష్యంగా మేము వర్కౌట్ అవుతాం దానిలో భాగంగా ఇప్పుడు ఎస్హెచ్ఓ అండ్ స్టాఫ్ ను ఈ కార్యక్రమం సందర్భంగా అభినందిస్తూ ఎవరైతే పేద ప్రజలు మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు ఆపదలు ఉన్నప్పుడు కానీ వాళ్ళకి ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు మన పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా స్పందించి వాళ్ళకి న్యాయం చేసినప్పుడే మనం డెఫినెట్ గా ఈ జస్టిస్ అనేది జరుగుతుందని నేను నమ్ముతాను అది ఖచ్చితంగా ఈ పోలీస్ స్టేషన్ లో జరగాలని కోరుకుంటున్నాను అయితే జరుగుతుందనే నమ్మకం కూడా నాకు ఉంది థ్యాంక్ యూ 2010 లో ప్రారంభమైనటువంటి మచిలీపట్నం పోలీస్ స్టేషన్ అప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా ప్రజలకు చేరువై న్యాయాన్ని అందించడంలో అవిరళమైనటువంటి కృషి చేస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి మహిళా పోలీస్ స్టేషన్ దిశా పోలీస్ స్టేషన్ కొత్తగా దిశా చట్టం ఒకటి ఏర్పాటై ఆ దిశా చట్టానికి ఒక ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలతో ఏర్పాట్లతో ఒక నూతన పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన మీదట దానికి అనుగుణంగా మచిలీపట్నం పోలీస్ స్టేషన్ ఉండటం దానికి దిశా పోలీస్ స్టేషన్ కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా దానిలో ఏర్పాటు చేసి మచిలీపట్నం పోలీస్ స్టేషన్ సిబ్బంది సబ్ ఇన్స్పెక్టర్ గారు కానీ సిబ్బంది కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా దిశా పోలీస్ స్టేషన్ కోసం వారి స్టేషన్ ని త్యాగం చేయడం జరిగింది దాని కొరకు ఇవాళ ఎస్పీ గారి చొరవతో ఇక్కడ ఉన్నటువంటి మచిలీపట్నం పోలీస్ స్టేషన్ చిలకలపూడి పోలీస్ స్టేషన్ పాత బిల్డింగ్ ని ఇన్ని కూడా మార్పులు చేర్పులు చేసి దీనికి కావలసినటువంటి సౌకర్యాలని కూడా అన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కి దీన్ని శాశ్వత బిల్డింగ్ గా దీన్ని స్టేషన్ అప్పచెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ గారు మేము ప్రారంభోత్సవం చేయటం అట్లాగే పేదవాడు సామాన్యుడు ప్రజల సొసైటీ ఉండేది పోలీసే అటువంటి నమ్మకం ఇప్పటికే ప్రజల్లో ఉంది ఆ నమ్మకాన్ని ఇంకా పెంపొందించుకునేలాగా ఎస్ఐ గారు వారి సిబ్బంది అందరూ కూడా మనస్ఫూర్తిగా కృషి చేస్తారని చెప్పని ముందు పేదవాడికి సామాన్యుడికి ఏ కష్టం వచ్చినా ముందు వారి మాట విని వారికి అండగా నిలబడటానికి గట్టిగా ఉండమని చెప్పని మనస్ఫూర్తిగా వారిని కాంక్షిస్తూ